తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన మొబైల్లో గేమింగ్ మోడ్ని ఏ విధంగా ఎనబుల్ చేసుకోవచ్చు అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. అసలు గేమింగ్ మోడ్ అంటే ఏంటంటే, మన ఫోన్లో మనం ఒకవేళ ఎక్కువ గేమ్స్ ఆడుతున్నట్టయితే మనకు సమ్టైమ్స్ మనకు ఇన్కమింగ్ కాల్స్ రావచ్చు, లేదంటే ఏవైనా నోటిఫికేషన్స్ రావచ్చు. సో ఇంకేదైనా ఏంటంటే మనకు డిస్టర్బెన్స్ రావచ్చు ఆటోమేటిక్గా. మనకి ఏంటంటే వాల్యూమ్ అప్ డౌన్ కావడం కానీ, లేదంటే మన బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ కావడం కానీ, ఇలాంటివి ఏంటంటే మనకు జరిగి గేమ్ ఆడుతున్నప్పుడు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకు సమ్టైమ్స్ రావచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏమీ ఉండకుండా మనం ప్రశాంతంగా గేమ్ ఆడుకోవాలి అంటే మనకు ఎలాంటి ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మనం ఏంటంటే గేమింగ్ మోడ్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గేమింగ్ మోడ్ అని టైప్ చేసిన తర్వాత గేమింగ్ మోడ్ తర్వాత ద అల్టిమేట్ గేమ్ ఎక్స్పీరియన్స్ బూస్టర్ అని చెప్పి మనకి యాప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో ఇది ఏంటంటే రిక్వైర్డ్ పర్మిషన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే నేను రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇచ్చేసాను. సో ఇన్స్టాలేషన్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను. సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ డీఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో వీటిని ఏంటంటే మనం మార్చడం అనేది పాసిబుల్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటోమేటిక్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు అంటే బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఏంటంటే చేంజ్ అవుతుంటాయి. సో అలా చేంజ్ కాకుండానికి మనం ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా డిజేబుల్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ చేంజ్ కావడం వల్ల మన ఐస్కి ఏంటంటే ఆ లైట్ అంతా మన కళ్ళపైన పడి ప్రాబ్లం కాకుండా ఉండడానికి అనమాట. సో ఇక్కడ ఏంటంటే చేంజ్ రింగ్టోన్ వాల్యూమ్. ఇక్కడ రింగ్టోన్ వాల్యూమ్ కూడా ఏంటంటే అంటే మనకు ఆ సౌండ్ అనేది ఏంటంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాకుండా ఏంటంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ మీడియా వాల్యూమ్ అని చెప్పి, అంటే గేమ్ సంబంధించిన మీడియా వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతుంది అనమాట ఇది. నెక్స్ట్ ఆటో రిజెక్ట్ కాల్. మనకి ఏమైనా కాల్స్ వచ్చినా ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అవి రిజెక్ట్ అయిపోతుంది అనమాట, మన గేమ్ ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ కాదు. నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ బ్లాకింగ్. ఇదేంటంటే ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ కానీ ఇంకేదైనా నోటిఫికేషన్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే అవి ఆటోమేటిక్గా బ్లాక్ చేయబడతాయి. మన గేమ్ ఆడుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇవి చూపించబడతాయి అనమాట. నెక్స్ట్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ యాప్స్. మనకేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి రన్ అవ్వడం వల్ల మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే ఫోన్ ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది అనమాట. ఏంటంటే ఫోన్ ఇది ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ని డిజేబుల్ చేసి, డిజేబుల్ చేయడం అంటే ఏంటంటే యాప్స్ అన్ని క్లోజ్ చేసి ఏంటంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ని ఫోన్ స్పీడ్ని ఏంటంటే ఈ యాప్ పెంచుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు అల్టిమేట్ గేమ్ ఎక్స్పీరియన్స్ని ఈ యాప్ ద్వారా పొందొచ్చు. అంటే నిజంగా మీరు ఆ గేమ్ ఎంత ఫాస్ట్గా ఆడొచ్చో అంత ఫాస్ట్గా ఏంటంటే ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మరి మనం యాప్ ద్వారా గేమ్స్ ఏ విధంగా మనం ఆడొచ్చు అంటే, ఇక్కడ ఒక కింద చూసినట్టయితే ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఈ ప్లస్ ఐకాన్ పైన మనం ట్యాప్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న యాప్స్ గేమ్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేయబడతాయి అనమాట, అంటే చూపించబడతాయి లిస్ట్ వైజ్. సో మీరు దేన్ని మీరు గేమ్గా యాడ్ చేయాలనుకుంటున్నారో, ఇక్కడ గేమ్స్ అనే కాదండి, ఇక్కడ ఏంటంటే మీరు యాప్స్ను కూడా యాడ్ చేయవచ్చు. సో మీరు యాప్ని యాడ్ చేసినప్పటికీ కూడా ఏంటంటే అది అల్టిమేట్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్గా మీరు దాన్ని యూజ్ చేస్తారనమాట. ఏంటంటే మిగతా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి ఏంటంటే మీకు అక్కడ యూజ్ కాకుండా ఏంటంటే ఒక వన్ యాప్ మాత్రమే అక్కడ మీకు యూజ్ అవుతుంది కాబట్టి, అంటే వన్ గేమ్ మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా దాన్ని మీరు ఆడుకోగలుగుతారనమాట. ఇక్కడ ఏంటంటే నా ఫోన్లో ఏంటంటే గేమ్స్ లేవు, కానీ ఇక్కడ ఏంటంటే అమెజాన్ షాపింగ్ అనేది నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ అనేది మనకి ఇక్కడ ఒకటి చూపిస్తుంది. ఇక్కడ ప్లే పైన మనం సెలెక్ట్ చేయగానే ఏంటంటే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అంటే ఇది గేమ్ మోడ్లోకి ఆటోమేటిక్గా ఇది మారుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి ఇక్కడ గేమ్ మోడ్ ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ ఫాస్ట్గా ఇది ఓపెన్ అవ్వడం అనేది మనము చూడవచ్చు అనమాట. గేమ్ ఏ విధంగా ఫాస్ట్గా రన్ అవుతుందో సో ఆ విధంగా ఈ యాప్ కూడా ఏంటంటే మనకు అల్టిమేట్గా ఫాస్ట్గా అయితే రన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా గేమ్స్ కూడా మీ ఫోన్లో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్తో మీరు రన్ చేసుకొని ఆడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.